తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని రంగ థియేటర్ చౌరస్తాలో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు. గతంలో ఏళ్లకు ఏళ్లు భూములు పడావు పడ్డాయని, కాళేశ్వరం గోదావరి జలాలను తెలంగాణలోని మారుమూల గ్రామాలకు సైతం నీళ్లను తీసుకొచ్చారని చెప్పారు. దీంతో వ్యవసాయం వద్దు అనుకున్న రైతన్నలు, వలసలు వెళ్లిన రైతన్నలు సొంత ఊళ్లకు తిరిగి వచ్చి వ్యవసాయ పండుగలా చేసుకుంటున్నారని చెప్పారు. భూగర్భ జలాలు పుష్కలమైన నీటి సౌకర్యం ఉండటంతో రైతులు కుటుంబమే టిఆర్ఎస్ మీద ప్రేమతోని అభిమానంతోని కరంగట్టిన కార్యకర్తగా మరి రాత్రి ఒక చిన్న దుర్ఘటన జరగడంతోని ఆ కుటుంబానికి తీరని నష్టం జరిగింది. మా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఈ టిఆర్ఎస్ గులాబీ జెండాకి ఒక సభ్యుడిగా తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి జరిగిన నష్టాన్ని మనం భౌతికంగా తీర్చలేకపోయినా తప్పకుండా ఆ తల్లిదండ్రులకి ఆ కుటుంబానికి టిఆర్ఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి జరిగిన సంఘటనకి చింతిస్తూ విషాదాన్ని వ్యక్తం చేస్తూ మరి ఆ తమ్ముడితో పాటు ఇంకొక అతను కూడా ఈ దుర్ఘటనలో చిన్న దెబ్బలు కూడా తగిలినాయి. ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ చికిత్సను కూడా ప్రభుత్వం తరఫునే తప్పకుండా చేపిస్తాం. అతను ఆరోగ్యవంతుడు అయ్యేంత వరకు అయ్యే ఖర్చుల్ని ప్రభుత్వం ద్వారా గానీ పార్టీ ద్వారా గానీ తప్పకుండా బరాయించి అతన్ని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కావాల్సిన ఒక కుటుంబంలో సభ్యులుగా ఏ రకంగా అయితే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారో ఆ రకమైన జాగ్రత్తలు పార్టీ పరంగా మన కోదాడు కార్యకర్తలు నాయకులందరూ కూడా తీసుకుంటారని చెప్పి ఆ కుటుంబానికి కూడా హామీ ఇస్తూ జరిగిన ఆ దుర్ఘటనని మరి విషాదం వ్యక్తం చేస్తూ ఇప్పుడు మండల బాధ్యులు అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరగాటాన పెట్టడానికి కక్ష సాధింపు చర్యల భాగంగా రైతుల్ని ఈరోజు అడ్డగత్తెల్లో పోగచెక్క మాదిరిగా పరిపశువులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యల్ని మానుకోకపోతే మానుకుపోనియండి.
అయోధ్య పేరు మీదనో మందిర పేరు మీదనో మసీదు పేరు మీదనో యుద్ధాల పేరు మీదనో రాజ్యాలయాలను అనుకునే కుర్చీల కోసం తాపత్రయపడే బీజేపీ నాయకులు ఈ రోజు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అధికార నాయకుల్లో అధికార పార్టీల్లో ఇరుకాటంలో పెట్టి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా ఈ రోజు ఏదో ఒక దగ్గర రైతు చట్టాలని మేము బియ్యం కొనమని మీ ధాన్యం సేకరించమని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన రైతు చట్టాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే ఆదానికి అంబానికి ఉపయోగకరంగా ఈ భూములన్నీ కూడా దారాదత్తం చేసి ఈ వ్యవసాయదారులు ఈ భూమి ఉన్న వాళ్ళందరూ కూడా కూలీలుగా మార్చే ప్రయత్నాన్ని ఈరోజు కొత్త వ్యవసాయ విధానం ద్వారా తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఒకప్పుడు స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసిన విదేశీ పెత్తనం మా మీద వద్దని స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసుకుని స్వాతంత్ర్యం తెచ్చుకున్న ఈ దేశంలో ఈ రోజు మళ్ళీ 70 సంవత్సరాల పరిపాలనలో విదేశస్తులకి స్వదేశంలో ఉన్న విదేశీయులకి ఈరోజు దేశంలో ఉన్న సంపదని తాకట్టు పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ భూముల్ని తెగనమ్ముకునే విధంగా కొత్త చట్టాల ద్వారా మీరు ఈ పంట వేయాలి ఈ రకంగానే వేయాలి ఇంత కాలానికి మాకు అగ్రిమెంట్ చేయాలని ప్రైవేటు యాజమాన్యాల ద్వారా కొత్త చట్టాలు తీసుకొచ్చి బలవంతపు నిర్ణయాలు చేసే ప్రయత్నం ఈ కొత్త చట్టాల ద్వారా చేయబోతుంది. కాబట్టి ఈరోజు ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో ఉన్న రైతులందరూ కూడా ఎముకల కొరికే తల్లిలో సైతం వెనకాడకుండా కుటుంబాన్ని వదిలిపెట్టి రోడ్ల మీద పాకలు వేసుకుని దాటాకుల కింద డేరాల కింద సంసారాలు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా విరమించేదాకా మేము ఇంటికి పోవు అని చెప్పేసి రైతులందరూ కూడా ధర్నా చేస్తూ ఉంటే పోరాటం చేస్తుంటే నిమ్మకు నీరేసినట్టు ఉన్న ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు కొత్త చట్టాలను తీసుకొచ్చి కొత్త కొత్త రకం పొమ్మని లేక పొగబెట్టినట్టు కొత్త రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. మావునారు నుంచి కానీ నల్లగొండ నుంచి కానీ ఆహార ధాన్యాల కోసం వరి బియ్యం కోసం కాలో కింద ఉన్న ప్రాంతానికో లేకపోతే ఇంకెక్కడికో వేరే రాష్ట్రాలకో వలస పోయి కుటుంబాలు సాగుకోవటానికి గ్రామాలని కుటుంబాన్ని వదిలిపెట్టి ఆడవాళ్ళని ముసలివాళ్ళని పిల్లల్ని వదిలిపెట్టి పొరుగు రాష్ట్రాలకు పోయి కూలీనాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మన మహబూబ్నగర్ జిల్లాలో నల్గొండ జిల్లాలో. మరి ఈరోజు మనమే వేరే రాష్ట్రం నుంచి కూలీలను తీసుకొచ్చుకొని మన వ్యవసాయ పనులు చేపించుకునే స్థాయికి ఈ 7 సంవత్సరాలలో ఎదగలిగినాం. ఈరోజు తెలంగాణలో ఎవరు కూడా వేరే రాష్ట్రానికి పని కోసం వేరే పక్క ఊరికి పోయే దుస్థితి లేదు. కూలి కోసం దోగాడుకునే అవసరం లేదు. ఎవరు నాకు కూలిస్తారా కూలి కోసం తాపత్రయపడదామనే ఆలోచన లేదు. చేయగలిగిన వాళ్ళకి కష్టపడిన వాళ్ళకి చేతి నిండా ఈరోజు వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది తెలంగాణలో అన్ని రకాలుగా వ్యవసాయ కూలీలు బతుకుతూ ఉన్నారు, వ్యవసాయ రైతులు బతుకుతూ ఉన్నారు. కాలం సరిగా కాక అప్పుడు ఇప్పుడు ఒక్కోసారి దిగుబడి రాకపోయినా ఈ భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతిని అసహించుకోలేదు, భూమిని పంటల్ని వదిలేసుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఈ రైతుని కాపాడుకోవాలనే ఆలోచనతోనే సదుద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేయగలిగిన రకాలను వేసుకోమని చెప్పేసి ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులతోని ఉన్నతాధికారులతోని ప్రోత్సహిస్తూ ఉంటే చైతన్యం చేస్తూ ఉంటే తెలంగాణలో పండిన వేసవిలో వచ్చే బియ్యాన్ని మేము కొనం, పార్బాయిల్ రైస్ను మేము కొనమని చెప్పేసి ఈరోజు కరాఖండిగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో ఉత్తరాలు రాయడంతో పాటు ఒప్పందం చేసుకుని సంతకాలు తీసుకుంది ముందస్తుగానే. ఈరోజు కొత్తగా పార్బాయిల్ మిల్స్ రావట్లేదు, ఈరోజు వేసే పంటలు కొత్తగా పార్బాయిల్ రైస్ రావట్లేదు. రారైస్ వర్షాకాలంలో వస్తున్నాయి. గతంలో పండిన పంటలు కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో వేసిన అన్ని జిల్లాల నుంచి కూడా పండిన వేసవి పంట పార్బాయిల్ మిల్లే వచ్చినాయి, పార్బాయిల్ రైసే వచ్చినాయి. ఏ ఆదానికో అంబానికో ఈ దేశాన్ని రాష్ట్ర ప్రయోజనాల్ని దేశ ప్రయోజనాన్ని తాకట్టు పెట్టడానికి తీసుకున్న ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాధన కోసం ఆ రోజు వెనుకబడ్డ తెలంగాణ అనగారిన తెలంగాణని చైతన్యం చేయడానికి ఏ రకమైన పోరాటం చేసి తెలంగాణ వస్తే ఈ ప్రజల బతుకులు మారుతాయని ఆ రోజు అంకిత దీక్షతోని
కేసీఆర్ గారు ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ సాధించిరు. అదే క్రమంలో ఈ రోజు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ఎదురించడానికి తెలంగాణ ప్రభుత్వం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా ఈ గులాబీ జెండా గులాబీ సైన్యం అండగా ఉందని చెప్పేసి ఈ రోజు రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. ఈ పోరాటం ఈ రోజు ఆగేది కాదు. తప్పకుండా బియ్యం కొంటారా, మీరు గద్దె దిగుతారా? రైతు పండించిన పంటను కొనాలి, అది కేంద్ర ప్రభుత్వంగా మీ బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే మేము తిరగబడి చైతన్యవంతులమై కొనే అంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మన అధినేత కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనలో భాగంగానే ఈరోజు కార్యకర్తలందరూ కూడా రైతులకు అండగా ఈ ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. వచ్చేంత వరకు రైతులకు ప్రయోజనం చేకూరేంత వరకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం విరమించుకునేంత వరకు ఢిల్లీ పీఠం కదిలేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. తెలంగాణలో అడుగడుగున రైతుల్ని చైతన్యవంతం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రజా వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని విరమించుకునేదాకా పోరాటాన్ని కొనసాగిద్దామని చెప్పేసి తెలియజేస్తూ మరి అనేక మంది వక్తలు కూడా ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు మాట్లాడటానికి. ఈ ధర్నా కార్యక్రమాన్ని మనమందరం కూడా విజయవంతం చేసుకోవాలి. ఈరోజు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా అనుకోకుండా ఒక దురదృష్ట సంఘటన కూడా మన కోదాళ్ళలో రాత్రి జరిగింది. పాపం వాళ్ళు మన టీఆర్ఎస్ కుటుంబమే. టీఆర్ఎస్ మీద ప్రేమతోని అభిమానంతోని కరగట్టిన కార్యకర్తగా మన రాత్రి ఒక చిన్న దుర్ఘటన జరగడంతో ఆ కుటుంబానికి తీరని నష్టం జరిగింది. మా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఈ టీఆర్ఎస్ గులాబీ జెండా ఒక సభ్యుడిగా తప్పకుండా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి జరిగిన నష్టాన్ని మనం భౌతికంగా తీర్చలేకపోయినా తప్పకుండా ఆ తల్లిదండ్రులకి ఆ కుటుంబానికి టీఆర్ఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి జరిగిన సంఘటనకి చింతిస్తూ విషాదాన్ని వ్యక్తం చేస్తూ మరి ఆ తమ్ముడితో పాటు ఇంకొక అతను కూడా ఈ దుర్ఘటనలో చిన్న దెబ్బలు కూడా తగిలినాయి. ప్రస్తుతానికి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ చికిత్సను కూడా ప్రభుత్వం తరఫునే తప్పకుండా చేపిస్తాం. అతను ఆరోగ్యవంతుడు అయ్యేంత వరకు అయ్యే ఖర్చుల్ని ప్రభుత్వం ద్వారా కానీ పార్టీ ద్వారా కానీ తప్పకుండా బరాయించి అతన్ని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కావాల్సిన ఒక కుటుంబంలో సభ్యులుగా ఏ రకంగా అయితే ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారో ఆ రకమైన జాగ్రత్తలు పార్టీ పరంగా మన కోదాడు కార్యకర్తలు నాయకులందరూ కూడా తీసుకుంటారని చెప్పి ఆ కుటుంబానికి కూడా హామీ ఇస్తూ జరిగిన దుర్ఘటనని మరి విషాదం వ్యక్తం చేస్తూ ఇప్పుడు మండల బాధ్యులు శ్రమించేంత వరకు రాష్ట్రం మన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా రైతులకు అండగా రైతుల పక్షపాతిగా ఈ గులాబీ దండు ఏ సందర్భంలోనైనా అధిష్టానం ఇచ్చిన పిలుపుకు మద్దతుగా మన కార్యక్రమాన్ని ఇంకా ముందు కూడా నిర్వహించుకుంటూ ముందుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపి